నమస్తే అండి. ఈరోజు మనకి గుంటూరు జిల్లా నుంచి రాజేష్ గారు వచ్చి ఒక 6 గేదెలు తీసుకున్నారు, 6 ఈనియే తీసుకున్నారు, 2 పూట్ల పాలు చూసుకునే తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ దానికి పాలు చూసాం, చిన్న ప్రాబ్లం వచ్చింది, దానికి కూడా గ్యారంటీ ఇచ్చాం. రేట్లు కూడా చెప్పండి, నన్ను ఎలా మీ అడ్రస్ చెప్పండి. నమస్తే అండి. అనిల్ డైరీ ఫామ్కి వచ్చాము, శనివారం సాయంత్రం వచ్చాము, 3 పూట్ల పాలు చూసుకున్నాము. ఇక్కడ మేము అనిల్ గారి డైరీ ఫామ్లో 6 గేదెలు కొన్నాము, ఒకటి మాకు 130,000 రూపాయలకు వచ్చినాయి. అన్ని పాలు చూసుకున్నాం కాబట్టి ఒక గేదె కొంచెం రొమ్ము కొంచెం ప్రాబ్లం అయింది, దానికి అనిల్ గారు ఒక 3-4 రోజులు గ్యారంటీ ఇచ్చారు. అయినా సెట్ ఆఫ్ అయినా కానీ తిరిగి వెనక్కి తీసుకొని సేమ్ అదే కాస్ట్లో మాకు అదే క్వాలిటీలో మళ్ళీ గేదెనే తిరిగి ఇవ్వడానికి వాళ్ళు సమ్ముఖంగా ఉన్నారు. ఆ నమ్మకం మీద తిరిగి వెళ్తున్నాం. అనిల్ గారు అంటే మాకు నమ్మకం ఉండబట్టి మేము తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మా డైరీ ఫామ్ వచ్చేపాటికి జీబీఆర్ డైరీ ఫామ్స్ దామరపల్లి తాడికొండ రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ మొరా జాతి గేదెలు, గ్రేడెడ్ మొరా జాతి గేదెలు అమ్మకం కొనుగోలు జరుగుతాయి. రేట్ వచ్చేసి 80,000 నుంచి 120, 130, 140, గేదెను పెట్టి 150, 160 దాకా కూడా ఉందండి. ఈరోజే లోడ్ దించాం మొత్తం అంతా కూడా. కొత్త క్వాలిటీ హై క్వాలిటీ గేదెలు అన్నీ కూడా వచ్చాయండి. ఇప్పుడు మొత్తం 48 గేదెలు ఉన్నాయండి, మొత్తం చెట్లని పాటలను కలిపి. మీరు ఇక్కడికి వచ్చి 3 పూట్ల పాలు తీసుకొని వెళ్ళచ్చు. నెంబర్ 1 క్వాలిటీ గేదెలు ఉన్నాయి మా దగ్గర. A1 క్వాలిటీ మొరా గేదెలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మీరు అన్ని విధాలు ఇక్కడ 3 పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఇన్ని ఉన్నాయి, ఏనాల్సిన ఉన్నాయి, మీరు అన్నీ కూడా చూసుకోవచ్చండి. మీకు ఇక్కడికి వచ్చాక 2 పూట్లు ఉండడానికి కూడా రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోద్ది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషను మీకు డీజిల్ నిమిత్తం అవుతుందండి. అన్నీ 2 ఈత 3 ఈత గేదెలు ఉన్నాయండి. ఎక్కువ మా దగ్గర తొలిత గేదెలు దొరకవు, తరుపు గేదెలు దొరకవండి. రోజు మీద 14, 16, 13, 12 గేదెలు ఇచ్చే గేదెలు ఇప్పుడు మా ప్రస్తుతానికి మన షెడ్లో ఉన్నాయండి. మీరు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ డైరీలు ఎలా మెయింటైన్ చేసుకోవాలో అన్నీ కూడా మేము చెప్పడం జరిగిందండి. మీరు అన్ని విధాలు కూడా చూసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇక్కడ మీకు మొత్తం ఒక 100 గేదెలు దాన్ని ఉంటామండి. మీకు నచ్చిన గేదెలు చూసుకోవచ్చండి. మా షెడ్లోకి వచ్చాము, ఇక్కడ కొనాలనేది లేదు. మా దగ్గర నాపకుండా మీరు నచ్చిన కూడా మీరు వెళ్ళిపోవచ్చండి. మీరు ఇక్కడ మాకు ఫోన్ చేసి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు నచ్చితేనే మాకు అడ్వాన్స్ ఇచ్చి మీరు పాలు కూడా చూసుకోవచ్చండి. మీకు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయి. దాని విషయానికి వస్తే మేము 10 చెక్క మొత్తం కనుకోండి తమ్ముడు వాడతామండి. మా దగ్గర పచ్చగడ్డి ఎండుగడ్డి కూడా పెడతాం వీటికి. అన్ని విధాల్లో చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా 2 ఈత అండి గేదెలు. 6 పళ్ళు మొన్న ఇవి 2 ఈత, ఇది 2 ఈత, అన్నీ కూడా 2 ఈత ఉన్నాయి. ఒక 3 ఈత గేదెలు ఉన్నాయండి. ఈ 2 ఈత గేదెలు అన్నీ కూడా రోజు మీద 14, 16 వరకు ఇచ్చే గేదెలు అండి. అన్నీ కూడా ఇక్కడ 18, 20 అని చెప్తారు కానీ ఏం నిలబడమండి. 14, 16 లీటర్లు పాలు గ్యారంటీగా నిలబడతాయండి గేదెలు. మనం మెయింటెనెన్స్ చేసుకోవడంలో పెట్టండి. ఇది టేస్ట్ టైం ఉందండి. ఇది ఈ గేదె 10 డేస్లో డెలివరీ అవుతుంది. దీనికి ఏదైనా రొమ్ము ప్రాబ్లం వచ్చినా మై ప్రాబ్లం వచ్చినా సరే గేదెను రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెను మార్చడం జరుగుతుంది. రిటర్న్ ఆప్షన్ మాత్రం మీరు చెప్పిన విధంగా మీరు పాటిస్తే పాలు అనే రిజల్ట్ వస్తాయండి. మీరు చెప్పిన విధంగా మీరు చేసుకోవాలండి. ఇక్కడ మీరు పాలు చూసుకున్నా సరే మీరు చెప్పిన విధంగా మీరు చేసుకున్నాం అనుకోండి, మీకు అన్ని విధాలుగా ఉంటుంది. పగలంతా మీరు పచ్చగడ్డి ఇలాగ చాప్ చేసండి, ఇలా చాప్ చేసి వేసుకుని నైట్ దీంట్లో ఎండుగడ్డి వేడేసుకున్నారు అనుకోండి, గేదెలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. మనకు దాణా విషయంలో కూడా ఖర్చు తగ్గుతుందండి. మేము ఇట్లా మీటింగ్ చేసుకునే విధానంలో పగలంతా పచ్చగడ్డి పెట్టుకున్నాం. 24 గంటలు పచ్చగడ్డి పెట్టాం అనుకోండి, దీనికి ఆ గడ్డి అన్నీ లేదండి. మనం ఇప్పుడు ఒక ఎకరంలో పెట్టుకుని ఒక 5 గేదెలు తెచ్చుకుంటానండి. ఈ ఎకరం గడ్డి ఒక 15 రోజులు వస్తాను, అలా 2 పూట్లు వేస్తాయి. అలా కాకుండా ఒక పూట పచ్చగడ్డి ఒక పూట ఎండుగడ్డి పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు అన్ని విధాలుగా చూసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్. మాది అనిల్ డైరీ ఫామ్. మా దగ్గర ప్యూర్ మొరా జాతి గేదెలు, గ్రేడెడ్ మొరా జాతి గేదెలు ఎప్పుడు 360 రోజులు కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ డీజిల్ నిమిత్తమే తీసుకుంటాం. మీరు ఇక్కడికి వచ్చి 3 పూట్ల పాలు చూసుకుని అన్ని విధాలుగా ఓకే చేసుకునే తీసుకెళ్ళచ్చు. మీరు ఎక్కువ గేదెలు కొనుక్కున్నట్టే ట్రాన్స్పోర్ట్లో మా వ్యక్తిని ఇచ్చి మీకు అక్కడ దగ్గర వినిపించి చేయడం జరుగుతుందండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రండి, మంచి గేదెలు ఇద్దాం. రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే నేను రిసీవ్ చేసుకుంటాను. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో వచ్చేసి రాజమండ్రి దగ్గర నుంచి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి. ముందైతే మాట్లాడింది చూసారు కదా, రైతు కూడా వచ్చి అయితే 6 గేదెలు కొనుగోలు చేశారంట. గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. అనిల్ అన్న కూడా అదే చెప్తున్నారండి, మీకు గేదెల గురించి తెలియకపోతే తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని వచ్చి కొనుగోలు చేయమని చెప్తున్నారు. 3 పూటలు కాదు, 2 రోజులు ఇక్కడ ఉండి నిదానంగా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే, వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదని చూసుకున్న తర్వాతనే గేదెలు అయితే కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి.
అండి. పాల విషయానికి వస్తే 12 నుంచి 14-15 లీటర్ల పాలు చెక్ గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. పాలు చెక్ చేసుకునేటప్పుడు అయితే కంపల్సరిగా కూడా అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పాడు. ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి చెప్పడం జరిగిందండి. రేటు విషయానికి వస్తే 80,000 నుంచి అయితే 130-140 వరకు ఉంటాయంట. డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి, దాని నీతిని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి అనిల్ అనేది వీడియో అయితే పంపించడం జరిగింది. మీరు వాట్సాప్ వీడియో ఒకరు కూడా చేసి చూసుకోవచ్చండి. ఒకసారి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళు అయితే రావచ్చని కూడా చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి. డీజిల్ నిమిత్తం డబ్బులు ఇస్తే వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళాక మీరు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ అయితే అక్కడైతే మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఎవరైనా సరే గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా అనిలన్న అయితే మనకి చెప్పడం జరుగుతుంది. టైటిల్లో నెంబర్ ఉంటుంది, వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అట్లాగే వారం 10 రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట. అవి అయితే చెక్ చేసుకుంటే అక్కడ మీరైతే ఆ డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని ఒకసారి వాళ్ళ దగ్గర వాళ్ళైతే ఒక లెటర్ అనేది ఇస్తారంట. ఆ లెటర్ అయితే తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళైతే మాట్లాడతామని కూడా చెప్పడం జరుగుతుందండి. ఇంకా మీకు ఎవరికైనా ఇంకా కావాలనుకున్న వాళ్ళు టైటిల్లో నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.